హాయ్ గైస్ నేను కృష్ణాన్ వెల్కమ్ టు మై న్యూ పాడ్కాస్ట్ ఆన్ కృష్ణ టాక్స్ అండ్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కెరీర్ గైడెన్స్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్ సో మెకానికల్ ఇంజనీర్స్గా కాలేజెస్ నుంచి బయటికి రాగానే మీకుండే ఆపర్చునిటీస్ ఏంటి వాటిని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకోవాలంటే మీ దగ్గర కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది నేను ఈరోజు డిస్కస్ చేస్తాను మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలి మన జాబ్ మార్కెట్ని హండ్రెడ్ పర్సెంట్కి తీసుకుంటే ది మెకానికల్ స్టూడెంట్స్ ఆర్ గెయినింగ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్కెట్ ఆఫ్ జాబ్స్ అనమాట అంటే వంద పర్సెంట్ జాబ్స్ ఉంటాయి అందులో ట్వంటీ పర్సెంట్ మెకానికల్ వాళ్ళు తీసుకుంటున్నారు ఫిఫ్టీ పైగా ఐటీ సెక్టార్లకి వెళ్ళిపోతుంది సో మెకానికల్ ఇంజనీర్స్ షుడ్ వైజ్లీ ప్లాన్ దియర్ కెరీర్ అనమాట సో వన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయాక మీ దగ్గర ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే మొత్తం ఐదు సెక్షన్స్గా ఉంటాయి ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ అండ్ అనాలసిస్ డిజైన్ రీసెర్చ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ పక్క బ్రాంచ్కి లేనిది మెకానికల్ బ్రాంచ్కి ఉండేది ఏంటంటే పిఎస్యూస్లో మంచి ఆపర్చునిటీస్ ఒక ఐటీ గ్రాడ్యుయేట్కి పిఎస్యూస్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అదే ఒక మెకానికల్ గ్రాడ్యుయేట్కి బిహెచ్ఎల్ కానీ హాల్ కానీ బీడీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఎన్టీపీసీ కానీ ఓఎన్జీసీ కానీ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ అన్నిటికీ కంపల్సరీగా కావాల్సింది గేట్ క్వాలిఫికేషన్ సో గేట్లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు సో ఆ ప్రాసెస్ అండర్గ్యూ అయ్యాక మీకు అందులో జాబ్ ఇస్తారనమాట సో మెకానికల్లో చేరే వాళ్ళు జనరల్గా ఇంటర్ తర్వాత కానీ బీటెక్ ముందు కానీ ఆ ఆటోమొబైల్స్ కానీ లేకపోతే గేర్స్ కానీ వీటి మీద ఇంట్రెస్ట్తో చేరతారు కొంతమంది బైక్స్ మీద కానీ కార్స్ మీద కానీ ఇంట్రెస్ట్తో చేరతారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఫైనల్గా బయటకు వచ్చి ఖాళీగా ఉండిపోతూ ఉంటారు అనమాట నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు మీ బీటెక్ టైంలో కానీ లేకపోతే ఫర్ సపోజ్ మీ బీటెక్ అయిపోయినా కూడా ఈ కొన్ని సాఫ్ట్వేర్స్ మీద మంచి గ్రిప్ పెట్టుకోండి లైక్ ప్రోఈ క్యాడ్ సాలిడ్ వర్క్స్ ఇలాంటివి అనేవి చాలా భూమిలో ఉన్నాయి మార్కెట్లో బికాస్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ ఇస్తున్నారు అండ్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ కూడా రెండు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒకటి యాన్సిస్ అండ్ అబాకస్ ఇవి మేజర్గా బయట మార్కెట్లో ఇప్పుడు భూమిలో ఉన్నది సో ఎవరైతే మెకానికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళు బీటెక్లో ఉన్నప్పుడే ఇలాంటివి బాగా నేర్చుకోండి తర్వాత బయటికి వెళ్ళాక మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి అండ్ ఈ సాఫ్ట్వేర్ మీద ఉన్న జాబ్స్ అయితే ఇన్ఫోటెక్ జెన్పాక్ట్ హుండై ఈ కంపెనీస్ మీకు ఆఫర్ అనమాట సో మీరు ఏం చేస్తారంటే మెకానికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఈ పాడ్కాస్ట్ని వింటున్నారో మేక్ నోట్ ఆఫ్ ఇట్ పిఎస్ఈస్లో ఏం జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్లో ఏం జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక లిస్ట్ చేసుకోండి ఆ లిస్ట్లో మీకున్న స్కిల్కి మీరు ఎటువైపు వెళ్తే మీరు బాగా షైన్ అవ్వగలరా అనేది చూసుకోండి ఇందా చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్లో అయితే బీహెచ్ఎల్ హాల్ బీడీఎల్ హెచ్పిసిఎల్ ఎన్టీపీసీ ఓఎన్జీసీ ఉన్నాయి ప్రైవేట్ జాబ్స్లోకి వస్తే టాటా మహీంద్రా కియా ఇలా చాలా ఉన్నాయి అండ్ రీసెంట్గా అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా బూమ్ అవుతుంది మంచి జాబ్స్ వస్తున్నాయి అనమాట రీసెంట్గా కూడా కియా లేటెస్ట్గా ఒక టూ డేస్ బ్యాక్ అనంతపూర్ ప్లాంట్లో మెకానికల్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్వ్యూ తీసుకుంది అనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని ఈయన సింగిల్ డే హైర్ చేసుకుంది బికాజ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ మెయిల్ చేసి అడిగారు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సో ఇలా ప్రతి కంపెనీ వస్తుంది బట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఐటీ అన్ని జాబ్స్ లేవు కాబట్టి ఈ కంపెనీస్ అలా నోటిఫికేషన్ ఇవ్వగానే ఇలా జాబ్స్ అని ఫిల్ అయిపోతాయి సో మీరు ఏం చేయాలంటే ఆ కంపెనీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ సెక్షన్లో మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి లింక్డ్ ఇన్లో ప్రొఫైల్ బిల్డప్ చేసుకోండి అండ్ నౌకరీలో చూసుకుంటూ ఉండండి ఇలా ఏ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా ఉంది అది రీసెర్చ్ సైడ్ అంటే పిహెచ్డి చేయడం మీకు నిజంగా సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంది ఐ కెన్ క్రాక్ గేట్ అనుకుని ఎంటెక్ చేశాక పిహెచ్డీ సైడ్ వెళ్ళారనుకోండి పిహెచ్డీ చేస్తున్నప్పుడే మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ స్టైబెండ్ ఇస్తుంది గవర్నమెంట్ అండ్ అయిపోయాక మినిమం శాలరీ అరౌండ్ వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ లెక్చరర్గా కానీ ప్రొఫెసర్ కానీ కానీ వెళ్తే వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎవ్రీ బ్రాంచ్లో ఒక పిహెచ్డి ఖచ్చితంగా ఉండాలి అనే రూల్ తీసుకొచ్చింది ఇప్పటిదాకా అయితే టైర్ టూ సిటీస్ టైర్ టూ కాలేజెస్లో ఇలా పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో వాళ్ళకి ఫ్యూచర్లో మంచి డిమాండ్ వస్తుంది గవర్నమెంట్ దీన్ని కనుక కంపల్సరీ చేసిందంటే మంచి డిమాండ్ వస్తుంది సో ఇప్పటి నుంచే ప్లాన్ ఫర్ దట్ అనమాట సో అలా చేస్తే మీరు చదువుకుంటున్నప్పుడే పిహెచ్డీ చేస్తున్నప్పుడే మీరు ఫార్టీ థౌసండ్ దాకా ఎన్ చేస్తారు వన్స్ అది అయిపోగానే వన్ ల్యాక్ దాకా వస్తుంది వన్స్ గైడెన్స్ కోసం మీ కాలేజ్లో ఎవరో ఒక పిహెచ్డీ అయితే పక్కా ఉంటారు వాళ్ళని వెళ్ళి అడగండి సార్ మీరు పిహెచ్డీగా చేరేలా ఎంత వస్తుంది మీకు శాలరీ ఒకవేళ టైర్ టూ కాలేజ్లో అయితే మినిమం సిక్స్టీ థౌసండ్ ఇస్తారు పిహెచ్డీ అంటే మీరు ఏదైనా చిన్న కాలేజ్లో వేస్తే సిక్స్టీ థౌసండ్ ఖచ్చితంగా ఇస్తారు లేదు పెద్ద కాలేజ్లో చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ల్యాక్ని శాలరీ ఉంటుంది సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మెకానికల్ వాళ్ళకి చాలా ఉన్నాయి డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ గైడెన్స్ చాలామంది మెకానికల్కి జాబ్స్ లేవు అనుకుంటుంటారు సో నేనేమంటానంటే ఈ కావాల్సిన సాఫ్ట్వేర్స్ లైక్ క్యాడ్ సాలిడ్ వర్క్స్ ప్రోఈ లేకపోతే ఈ సాఫ్ట్వేర్స్ లైక్ క్యాన్సిల్స్ అబ్బాకస్ ఈ స్కిల్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఈ స్కిల్ పెట్టుకొని మార్కెట్ సైడ్ వెళ్ళండి సో యూ క్యాన్ ఎక్స్ప్లోర్ దోస్ ఆపర్చునిటీస్ ఇంకా అది లేదు అంటే మీ దగ్గర నిజంగా మెకానికల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్టప్ బికాస్ దేర్ ఆర్ మెనీ అనమాట ఈ కాలంలో చాలామంది స్టార్టప్సే స్టార్ట్ చేస్తున్నారు ఈ మెకానికల్ సైడ్ వాళ్ళు ఏ స్టార్టప్లోకి వెళ్తే మంచిది ఏ స్టార్టప్ పెడితే మంచిది ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ముందు ముందు మన పోడ్కాస్ట్లో కూడా తెలుసుకుందాం నాకు తెలిసిన ఆపర్చునిటీస్ అన్నీ మీ దగ్గర పెట్టాను మీకు ఏది నచ్చుతుంది మీ దగ్గర ఏ స్కిల్ ఉంది అనేది మీరు అనలైజ్ చేసుకుని గో హెడ్ సో ఇది ఈరోజు టాపిక్ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఆమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ